మొన్న రాత్రి రాయకల్ మండల కేంద్రంలో మహాత్మా బసవేశ్వర యొక్క విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు వారి యొక్క విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేయడం జరిగింది. వారి తీయడం వల్ల జిల్లా జగిత్యాల వీరసేవ సమాజం వారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి మరియు జిల్లా ఎస్పీ గారికి ఉన్నత అధికారులందరికీ కూడా ఈ దృష్టికి తీవడం జరిగింది. ఎందుకంటే మహాత్మా బసవేశ్వరుడు 12వ శతాబ్దంలో పుట్టి ఆనాడు సమాజ సేవల కొరకు పనిచేసిన మహనీయుడు బసవేశ్వరుడు. సమాజ సాబర కొరకు అనేక కృషి చేసిన మహనీయుడు. ఆనాడే అనుభవ మఠం ఏర్పాటు చేసి పార్లమెంటు తరంలో ఆనాడున్న సమస్యలు పరిశీలించిన మహాత్మా బసవేశ్వరుడు. కావున ఆ రాయకల్ మండల కేంద్రంలో అందరి యొక్క ప్రజల సహకారంతో బసవేశ్వర విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఎవరో దుర్మార్గులు వారి యొక్క ధ్వంసం చేయడం చాలా బాధాకరం. అదేవిధంగా ఇలా తెలంగాణ గవర్నమెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా బసవేశ్వరుని యొక్క గుర్తించి ఇవాళ బసవేశ్వర యొక్క జయంతి అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది. మేము జిల్లా పక్షాన కోరుతా ఉన్నాం, ఎవరైతే వారి యొక్క ధ్వంసం చేశారో వెంటనే వారిని పట్టుకొని శిక్షించాలి. రాబో తరంలో ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా చూడాలని జిల్లా అధికారులను కోరుకోవడం జరిగింది. ఇటువంటి జరిగినట్టయితే జిల్లా కేంద్రంలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుపోతామని సందర్భంగా కోరుతా ఉన్నాం. గురువారం రోజు రాయకల్ మండల్లో బైపాస్లో నిర్మించినటువంటి 2015వ సంవత్సరంలో స్థానికుల యొక్క సహకారంతో మహాత్మా బసవేశ్వరుని యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. గత బేసవారి నాడు ఎవరో దుండగులు బసవేశ్వరుని యొక్క విగ్రహానికి పాక్షికంగా ధ్వంసం చేసి నష్టపరచడం జరిగింది. ఈ విషయం గమనించిన వెంటనే స్థానికంగా ఎస్ఐ గారికి, తహసీల్దార్ గారికి, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ చైర్మన్ గారికి వినతి పత్రాలు సమర్పించి నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించడానికి విజ్ఞప్తి చేయడమైనది. అంటే జిల్లా పక్షాన జిల్లా వీరశైవ సమాజం తరఫున కలెక్టర్ గారికి మరియు ఎస్పీ గారికి, ఎంఎల్సీ ఎమ్మెల్యేల గారికి, అందరు అధికారులందరికీ కూడా కలిసి వినతి పత్రం సమర్పిస్తూ ఆ పాక్షంగా దోషం చేసినటువంటి మహాత్మా బసవేశ్వరుడు ఆ దుండగు చర్యలను ఆ దుండగులను పట్టుకొని వాళ్ళను కఠినంగా శిక్షించాల్సిందిగా రాష్ట్ర మరియు జిల్లా పక్షాన కోరడమైనది. ముఖ్యంగా ఏదైతే మహాత్మా బసవేశ్వరుడు గొప్ప సంఘ సంస్కర్త, ఒక ఈ సమాజానికి ఒక మార్గం దిశానిర్దేశం చేసినటువంటి మహనీయుడు, ఆయన సంస్కరణ బాటలోనే ఈనాడు ప్రపంచం నడుస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అట్టి మహనీయుని యొక్క సంఘ సంస్కరణలు గుర్తెరిగి మన భారత ప్రభుత్వం, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన బసవేశ్వరుని యొక్క జన్మదినోత్సవాన్ని, జయంత్యుత్సవాలను అధికారికంగా నడపడం ఇది మనం అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈనాడు మహాత్మా బసవేశ్వరుని యొక్క విగ్రహానికి ఏదైతే నష్టం చేశారో దాన్ని ఇక్కడ నుండి రాబోయే కాలంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని నిందితులను పట్టుకొని శిక్షించాల్సిందిగా వారందరికీ విజ్ఞప్తి చేయడమైనది.